అదే జరిగితే చంద్రబాబు పవన్ కు భారీ షాక్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తప్పేట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం జగన్ ఓడించాలన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాయింట్ పంతం. అందుకని విడివిడిగా పోటీ చేస్తే చావుదప్ప తప్పదని ఇద్దరికీ అర్థమైపోయింది. అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఇద్దరూ చేతులు కలిపారు. రేపు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తుందన్నది ఇప్పటికైతే సస్పెన్సే. అయితే తమ కూటమికి 160 సీట్లు ఖాయమంటూ వీళ్ళిద్దరూ నానరత్న చేస్తున్నారు. జగన్లో ఓటమి భయం పెరిగిపోతుందని ఎల్లో మీడియాలో పదే పదే రాయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లకు షాక్ కొట్టే డెవలప్మెంట్ జరగబోతోంది. అదేమిటంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల ఏ కెపాసిటీలో కాంగ్రెస్లో పనిచేస్తారన్నది పక్కన పెట్టేస్తే స్టార్ క్యాంపెయినర్గా ఉండడం తథ్యం. షర్మిల కాంగ్రెస్లో చేరగానే ముందుగా వైసీపీలో టిక్కెట్ దక్కిన ఎమ్మెల్యేలు, టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుని భంగపడిన వాళ్లు కొందరు హస్తం పార్టీలో చేరడం ఖాయం. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి మళ్లీ పోటీ చేస్తారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు కారణంగా టిక్కెట్లు కోల్పోయిన తమ్ముళ్లలో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే వైసీపీ టీడీపీ నుంచి వచ్చి చేరే ఈ నేతల కారణంగా కాంగ్రెస్ పార్టీకి సడన్ గా బూస్టప్ వచ్చినట్లవుతుంది. కాంగ్రెస్ ఎంత బలపడితే టీడీపీ జనసేన కూటమికి అంత నష్టం. ఎందుకంటే ప్రభుత్వ పాజిటివ్ ఓట్లు ఎలాగూ వైసీపీకే పడతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయని ఇంతకాలం చంద్రబాబు పవన్ అనుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు పైరెండు పార్టీలకు పడే ఓట్లలో ఎన్నో కొన్నింటిని కాంగ్రెస్ కూడా లాక్కుంటుంది. కాంగ్రెస్కు పడే ప్రతి ఓటు టీడీపీ జనసేనకు నష్టమనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు 6 ప్రతిపక్ష పార్టీల మధ్య చీలిపోతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎంతగా చీలిపోతే అధికార పార్టీకి అంత మేలు చేస్తుంది. ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు పవన్ కు షర్మిల పెద్ద షాకిస్తున్నట్లే అనుకోవాలి. ఏ పార్టీ ఎన్ని ఓట్లను చీల్చుకుంటుందన్న విషయం ఎన్నికల ఫలితాల తర్వాత గానీ తేలదు.